చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని వేదాంత పైపు పరిశ్రమ ఆవరణలో కంపెనీ ఆధ్వర్యంలో ఐఎస్ఐ హాల్మార్క్ పై భారత ప్రమాణాల బ్యూరో సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్త డిపివి శ్రీకాంత్ బి అజిత్ కుమార్లు హాజరై వినియోగదారులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన వస్తువులపైనే ఐఎస్ఐ హాల్మార్క్ ఉంటుందని కాబట్టి ఆ వస్తువులు చాలా మంచివి అని శాస్త్రవేత్తలు వినియోగదారులకు సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ ప్రమాణాల బ్యూరో సంస్థతే లైసెన్స్ కలిగి ఉన్న నగల వ్యాపార దుకాణాల వద్దనే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. వస్తులపై ఐఎస్ఐ మార్కు ఉండి లైసెన్స్ నంబర్ లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేదాంత పైపు పరిశ్రమ జీఎం సంజయ్ కుమార్ ఇండూరియా, శాస్త్రవేత్తలు శ్రీకాంత్ అజయ్ కుమార్ తో పాటు కంపెనీ యాజమాన్యం వినియోగదారులు పాల్గొన్నారు. ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ మేము బిఐఎస్ వరల్డ్ స్టాండర్డ్స్ డే 2021 సెలబ్రేషన్స్గా వర్క్షాప్ విత్ లైసెన్సీ గ్రూప్స్ టు కన్స్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట. సో వినియోగదారులకి వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్స్ ఏదైతే ఉత్పత్తి ఉందో అవి నాణ్యమైన సరుకు తీసుకోవాలి. ఐఎస్ఐమార్ దానికి హామీ ఇస్తుంది. ప్రజలు అందరూ ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఐఎస్ఐమార్ వస్తువునే కొనాలని వాళ్ళందరినీ ఎన్లైటన్ చేయడానికి ఇటువంటి సదస్సు చేయడం జరిగింది. ఇక్కడ కమరం విలేజ్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి హాజరయ్యాము. సో అందరూ ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని మీద ఐఎస్ఐ మార్క్ ఉందో లేదో చూసి కొంటే అది వాళ్ళు కొన్న ప్రోడక్ట్కి క్వాలిటీ ఉందని హామీ ఇస్తుందన్నమాట. అలాగే బంగారం కొనేటప్పుడు బిఐఎస్ హాల్ మార్క్ చూసి మీరు నగలను కొనుగోలు చేయండి. మార్క్ హాల్ మార్క్ మా సంస్థ అన్నమాట. సో ఇవి ఏ మార్క్ ఉన్నా మీరు క్వాలిటీ నాణ్యత ఉందో లేదో ఒక వస్తువు మీరు తీసుకున్నప్పుడు అది దాని బ్యాచ్ నెంబర్, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చూడండి. తర్వాత హాల్ మార్కా, బిఐఎస్ మార్కా, అది గోల్డ్ అయితే బిఐఎస్ హాల్ మార్క్ లోగో, అండ్ ఐఎస్ఐ మార్క్ వస్తువులు అయితే ఐఎస్ఐ మార్క్ అనేది ఉంటుంది. తర్వాత మీరు తీసుకున్న వస్తువుకి బిల్ తీసుకోండి. ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు మాకు బిఐఎస్ కేర్ యాప్లో మీరు మీ కంప్లైంట్ లాగ్ చేసి మాకు ఇన్ఫామ్ చేస్తే మేము చర్యలు తీసుకుంటాం.